హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్యూటీ అండ్ హెల్త్ టిప్. దిస్ ఇస్ రాధా. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా కింద నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సింపుల్గా ఒక్క 2-3 డేస్లో మనం ఐబ్రోస్ ఎలా చేయాలి అండ్ ఐబ్రోస్ చేయటం నేర్చుకుందాం. అండ్ ఎక్స్ట్రాస్ ఎలా తీయాలి, నొప్పి లేకుండా ఎలా తీయాలి, చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. మనం దీనికి స్పెషల్గా ఒక థ్రెడ్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఐబ్రోస్ థ్రెడ్స్ మనకి బయట మార్కెట్స్లో దొరుకుతాయి, మనం వాటితో కూడా మనం ఐబ్రోస్ చేసుకోని అవసరం లేదండి. మన ఇంట్లో దొరికే థ్రెడ్తోనే మనం ఈజీగా సింగిల్ స్టెప్తో మనం ఇంట్లోనే ఐబ్రోస్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. దీనికి కావాల్సింది ఒక థ్రెడ్డే అనమాట. అండ్ నేను ఇప్పుడు చూపిస్తాను మీకు డెమో, ఎక్స్ట్రాస్ ఎలా తీసుకోవాలి, షేప్ అనేది ఎలా తీసుకోవాలి, మన అప్పర్ లిప్ అనేది ఎలా రిమూవ్ చేసుకోవాలి, మన ఫేషియల్ హెయిర్ అనేది. ఈరోజు కంప్లీట్గా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను, పదండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు థ్రెడ్ తీసుకోండి. ఏ థ్రెడ్ అయినా పర్లేదు, నార్మల్ థ్రెడ్ అయినా కూడా పర్లేదు అనమాట. ఫస్ట్ నేను మీకు అసలు ఈ ఐబ్రోస్ అనేది ఇంట్లో ఎలా చేసుకోవాలి ఈజీ ప్రాసెస్ నేను మీకు చూపిస్తాను. మీరు ఈ ప్రాసెస్ కనుక మీరు ఒక 10 రోజులు మీరు ఇంట్లోనే మీగ్గా మీరు డెమో చేసుకున్నట్లయితే, మన కాళ్ళ మీద ఫేషియల్ హెయిర్ ఉంటుంది, మన హ్యాండ్స్ మీద ఉంటుంది, ఎక్కడైనా సరే మీరు దీన్ని ముందు మీరు టెస్ట్ ట్రయల్స్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా హ్యాండ్స్ ఇచ్చినా, ఎవరైనా లెగ్స్ ఇచ్చినా కూడా మీరు ట్రయల్స్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. మనకి మనం సెల్ఫ్గా ఐబ్రోస్ ఎలా చేసుకోవాలి అనే కంప్లీట్ వీడియో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. ఫస్ట్ మీరు ఈ థంబ్ తీసుకోండి. ఈ థంబ్కి ఇలా చుట్టేసేయండి. చూసారు కదా, ఈ ఒక్క థంబ్కి నేను ఇలా చుట్టేసాను అనమాట. అండ్ నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ దారం అనేది కట్ చేసుకోండి. ఓకే, జస్ట్ నేను ఈ థంబ్కి చుట్టేశాను. నెక్స్ట్ నేను ఈ చూపుడు వేలు ఉంటుంది కదా, ఈ చూపుడు వేలుకి చుడతాను అనమాట. ఇదిగోండి, ఇలా ఇది మనం సెల్ఫ్గా చేసుకోవచ్చు. చాలా ఈజీగా వచ్చేసింది కూడా మనకి. అండ్ ఇలాగా చిన్నప్పుడు మనం ఆడుకునేవాళ్ళం కదా, అలాగనమాట. ఈ వేలుకి చుట్టుకోండి, దీన్ని ఇలాగా తిప్పండి. మనకి చూసుకోవాలన్నమాట, మనకి లెంత్ ఎంత కావాలి అనేది మనం చూసుకొని, ఇదిగోండి ఇలాగా దీన్ని రోల్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు ఫేస్ మీద ఎలా పోతుంది హెయిర్ అనేది చూపిస్తాను, పదండి. చూసారు కదా, ఇలా పైకి కిందకి మన హెయిర్ అనేది ఇందులో పెట్టి మనం పైకి కిందకి ఇలా అప్ అండ్ డౌన్ డైరెక్షన్లో మనం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇలాగా దీన్ని ఇలా గట్టిగా పట్టుకోండి. అండ్ చూపిస్తాను చూడండి, మీకు ఎక్కడైతే ఫేషియల్ హెయిర్ ఉంటుందో అక్కడ మీరు ఇలా పెట్టండి దీన్ని పైకి, అంటే అక్కడున్న హెయిర్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. ఇవ్వండి, ఇలాగా ఇలా తీసుకోండి. మీకు ఎంత షేప్ కావాలో ఇలా తీసుకొని ఇలా అనండి. నేను ఐబ్రోస్ రీసెంట్గానే చేసుకున్నాను కాబట్టి నేను మీకు ఇలా చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇలాగా సపోజ్ నేను మీకు ఇదిగోండి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకు ఒక ఎక్స్ట్రా ఉంది అండ్ అప్పర్ లిప్ ఉన్నా కూడా మనం ఇలానే చేసుకోవచ్చు అనమాట. మనకి ఎవరైనా పట్టుకునే వాళ్ళు ఉంటే కనుక మనం ఈజీగా ఐబ్రోస్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇలాగా అండ్ అప్పర్ లిప్ మీద ఉన్నా కూడా చూసారు కదా, ఇలాగా మన పైకి కిందకి ఇలా తిప్పటం వల్ల ఏమవుతుందంటే మన ఫేషియల్ హెయిర్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. మీరు ఎవరైనా ఉంటే మీ లెగ్స్ కానీ హ్యాండ్స్ కానీ ఉన్న వాళ్ళకి ఇలా అనండి. మీకు ఒక 10 డేస్లోనే మీకు ఖచ్చితంగా మీకు ఐబ్రోస్ చేయటం అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇలా మీరు షేప్ తీసుకోండి, ఇక్కడ ఇలా పెట్టండి, ఎక్స్ట్రాస్ మాత్రమే. అండ్ ఇలా తీసుకోండి, ఇక్కడ ఉన్న ఎక్స్ట్రాస్ మాత్రమే. ఇదిగోండి మీకు కనిపిస్తుందా లేదా హెయిరు. అండ్ ఇక్కడ మనకి పైన ఉన్న హెయిర్ కానీ మొత్తం అంతా మనం కంప్లీట్గా మనం దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలాగా
చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ కూడా ఫేషియల్ హెయిర్ అనేది ఉంటుంది కాబట్టి మనం అక్కడ కూడా చేసుకోవచ్చు. ఈజీగా, చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనకి మనం సెల్ఫ్గా ఎక్స్ట్రాస్ తీసుకోవచ్చు అనమాట ఇంట్లో. ఇదే ప్రాసెస్ నేను మీకు మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఫస్ట్ మీరు ఈ థంబ్ తీసుకోండి, ఇలా చుట్టేసుకోండి. నెక్స్ట్ ఈ హ్యాండ్ తీసుకోండి, ఇలాగ చుట్టేసుకోండి. ఈ రెండింటిని కలిపేసేయండి. ఇలా కలిపేసుకొని మీరు ఎక్కువగా తిప్పుకొని ఇలా అప్ అండ్ డౌన్ డైరెక్షన్స్, మీకు ఎక్కడైతే ఎక్స్ట్రాస్ ఉన్నాయో అక్కడ మొత్తం మీరు నీట్గా క్లీన్గా కట్ చేసుకోవచ్చు. నేను రీసెంట్గానే చేసుకున్నాను కాబట్టి నేను చూసారు కదా నాకు నేను ఎలా ఐబ్రోస్ చేస్తున్నానో, మనకి మంచి షేప్ కూడా వస్తుంది అన్నమాట చూడండి. ఇలాగా మీకు మీరు సెల్ఫ్గా ఐబ్రోస్ చేసుకోవచ్చు ఇంట్లో ఈజీగా. ఈజీ ప్రాసెస్ అండి, చాలా చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. మీరు ఫస్ట్ ఎవరి మీదన్నా ట్రయల్ చేయండి ఒక 4-5 డేస్, మీకైతే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. మనం ఇంకా బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు అన్నమాట. మీకు ఎవరైనా హ్యాండ్స్ మీద కానీ జస్ట్ ఒక టెస్ట్ ట్రయల్ చేయండి ఒకరోజు, మీకు ఈజీగా వచ్చేస్తుంది ఐబ్రోస్ చేయటం. ఇది ఈరోజు నా వీడియో. ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు మీరుగా సెల్ఫ్గా ఐబ్రోస్ చేయటాన్ని మీరు ఒక 10 డేస్ ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది ఐబ్రోస్ చేయటం. థ్యాంక్ యూ.